రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈ రోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకిచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు, వాటన్నింటినీ 15వ తేదీలోగా మీరు ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్థూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నమల్లా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు, స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు, ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15వ తేదీన అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు, ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు, వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది.